కిషన్ రెడ్డికి ఎందుకు లేఖ వచ్చింది? బెదిరింపు లేఖ. అందులోనూ ఎవరు రాశారు? లోకల్ తోయిబా రాశారా? దీని వెనక వేరే ఏమన్నా శక్తులు పనిచేస్తున్నాయా? బీజేపీని బెదిరించడానికి ఇంకా వేరే ప్రయోజనాలు ఉన్నాయా? ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ హైదరాబాద్ లస్కరే తోయిబా సూసైడ్ బాంబ్ సెల్ ఈరోజు కిషన్ రెడ్డికి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఒక బెదిరింపు లేఖ పంపించింది. కిషన్ రెడ్డి ప్రస్తుతం మనతో జాయిన్ అయ్యారు. కిషన్ రెడ్డి గారు, ఎందుకని బెదిరింపు లేఖ మీకు వచ్చిందని చెప్పి అనుకుంటున్నారు? దీని వెనుక మీరు ఊహించగలిగే కారణాలు ఏమైనా కనిపిస్తూ ఉన్నాయా? గత కొన్ని రోజులుగా మీకు తెలుసు, నేను ప్రధానంగా అంతర్జాతీయ స్థాయిలో ఈ యొక్క ఉగ్రవాద నిర్మూలనకు సంబంధించి నేను వైకాట్, వరల్డ్ యూత్ కౌన్సిల్ అగెన్స్ట్ టెర్రరిజం అనే దానికి సంస్థకు అధ్యక్షులుగా ఉన్నాను. దానిపైన అనేక రకాల కార్యక్రమాలు చేపట్టాను. మీకు తెలిసి హైదరాబాద్లో సౌత్ ఈస్ట్ ఏషియా కాన్ఫరెన్స్ కూడా నిర్వహించాను. ఇటీవల కాలంలో మేము ఈ యొక్క ఉగ్రవాదులకు సంబంధించి వికారుద్దీన్ కాల్పులు కానీ లేకపోతే అంతకుముందు జరిగినటువంటి సంఘటనల విషయంలో మా పార్టీ ఒకటి మాత్రమే సూటిగా ఈ యొక్క ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోలీసులు చనిపోయినప్పుడు కానీ సంఘటనలు జరిగినప్పుడు కానీ లేకపోతే హైదరాబాద్లో జరిగినటువంటి సంఘటనలు తీవ్రంగా ఖండిస్తుంటాం. విషయం జాతీయ స్థాయిలో కూడా మా భారతీయ జనతా పార్టీ ఉగ్రవాదాన్ని నిర్మూలించాలనేటువంటి ఒక సిద్ధాంతపరమైనటువంటి హింస రక్తపాతం ద్వారా ఎవరు ఏమీ సాధించలేరనేటువంటి లక్ష్యానికి కట్టుబడి ఉన్నాం కాబట్టి అందులో ఎవరైనా దాని ఉద్దేశం పెట్టుకుని మమ్మల్ని టార్గెట్ చేస్తూ ఉత్తరం రాసి ఉంటారని భావిస్తున్నాను. కిషన్ రెడ్డి గారు, వ్యక్తిగతంగా మిమ్మల్ని టార్గెట్ చేశారనుకుంటున్నారా? టోటల్గా పార్టీని, మీ వ్యవస్థను టార్గెట్ చేశారనిపిస్తుందా? చూస్తూ ఉంటే మొత్తం హిందువులకి ముస్లింలకి సంబంధించిన వ్యవహారంగా దీనిలో ఉన్న కొన్ని అంశాలు పరిగణిస్తే ఆ రకంగా అనిపిస్తుంది. మీ రకంగా ఏ రకంగా అబ్జర్వ్ చేస్తారు దీన్ని? వ్యక్తిగతంగా నేను నా పైన టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక పార్టీ అధ్యక్షుడిగా నన్ను టార్గెట్ చేశారని నేను భావిస్తున్నాను. భారతీయ జనతా పార్టీగా నా మీద వ్యక్తిగతంగా చేయాల్సినటువంటి అవసరం వాళ్ళకు లేదు. నేను చాలా సున్నితమైనటువంటి వ్యక్తిని. కానీ ఈరోజు ఒక పార్టీ అధ్యక్షుడు కాబట్టి పార్టీ సిద్ధాంతాల విషయంలో, పార్టీ కార్యక్రమాల విషయంలో నేను చాలా స్పష్టంగా మాట్లాడతాను. పార్టీ సిద్ధాంతాన్ని కట్టుబడి ఉంటాను కాబట్టి ఆ రకంగా పార్టీ అధ్యక్షుడుగా నేను చేసి ఉంటారని భావిస్తున్నాను. అండ్ కిషన్ రెడ్డి గారు, మీ వ్యూ పాయింట్ ఏంటి? ఇదంతా లోకల్గా ఓల్డ్ సిటీలో ఉన్న కొంతమంది, కొంత గ్రూప్ ఆఫ్ అంటే ఉగ్రవాద సంస్థలతో లింక్ ఉన్న కొంతమంది చేసిన ప్రయత్నంగా భావిస్తూ ఉన్నారా, లేదంటే దీని వెనుక ఇంకా వేరే పెద్ద ప్రయత్నం ఏమైనా జరిగి ఉండే అవకాశం ఉందా? ఈ ఉత్తరము ఎవరు రాశారు, ఏ ఉద్దేశంతో రాశారు అనేటువంటిది నేను చెప్పలేను. కానీ గత కొన్ని రోజులుగా మీకు కూడా తెలుసు, నన్ను టార్గెట్ చేస్తూ మా ఇంటి మీద రెక్కి నిర్వహించినటువంటి విషయము, కొంత తర్వాత వాళ్ళు పట్టుబడ్డట్టు విషయము, వాళ్ళు పట్టుబడ్డప్పుడు వాళ్ళకి సంబంధించిన మా ఇంటి ఫోటో డ్రాయింగ్తో సహా వాళ్ళు దొరికిన, పోలీసులు దొరికిన విషయము, అదేవిధంగా ఒక మహిళ కూడా మా ఇంటి దగ్గరకు వచ్చి అవి రెక్కి చేసినటువంటి విషయం మీకు అందరికి తెలుసు. కానీ ఇప్పుడు ఎవరు రాశారనే విషయము దాన్ని వాస్తవంగా నాకైతే తెలియదు. ఉత్తరం, రెండు ఉత్తరాలు వచ్చాయి, మళ్ళీ ఇంకో ఉత్తరం వచ్చింది. రెండు ఉత్తరాలను కూడా నేను పోలీస్ కమిషనర్ గారికి, డీజీపీ గారికి పంపించినటువంటి విషయం తెలుసు. స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేసామని విషయం అంత మటుకే నాకు తెలుసు తప్ప ఉత్తరం ఏ బ్యాక్గ్రౌండ్ తోటి నాకు పంపించారు, ఎవరు పంపించారనేది స్పష్టంగా నాకు తెలియదు కాబట్టి నేను చెప్పలేను. రైట్. కిషన్ రెడ్డి గారు, మీ ఇంటి మీద రెక్కి జరిగింది, లెటర్లు వస్తూ ఉన్నాయి, ప్రాణభయం ఏమైనా కనిపిస్తూ ఉందా? ఆ విషయం ఆలోచన చేయకూడదని నిర్ణయించుకున్నాను. నేను ప్రాణభయం విషయం ఆలోచన చేయకూడదు, అనుకున్నటువంటి లక్ష్యాలను దాటుకుంటూ ముందుకు వెళ్లాల్సిందే తప్ప ఈ రకంగా ప్రాణభయం చేస్తే ఇంట్లో నుంచి కానీ బయట నుంచి కానీ నేను రోజు ప్రతిరోజు నా కాన్స్టిట్యున్సీలో కానీ ఎక్కడగాని తిరుగుతుంటాను నేను. కాబట్టి ప్రాణభయం ఉన్నది అనేటువంటిది భావన ఎప్పుడు మన మనసులో రాకూడదు అనేటువంటి ఆలోచనతోటే నేను ముందుకెళ్తాను. రైట్. కిషన్ రెడ్డి గారు, హిందువుల్ని ఇక్కడ, హిందువులు ఇక్కడ నుంచి వదిలిపెట్టి వెళ్ళిపోండి అని లేఖలో బెదిరింపు అంశం కింద ఉంటాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? కొన్ని రోజులుగా మీకు అందరికి తెలుసు హైదరాబాద్ ఒక ఐఎస్ఐ ఉగ్రవాదానికి సేఫ్ జోన్గా మారింది. దేశంలో ఎక్కడ సంఘటన జరిగినా దాని మూలాలు హైదరాబాద్లో తేలుతున్నాయి. హైదరాబాద్ సంబంధించినంత వరకు మీ ఇటీవల ఆక్టోపస్ అనేటువంటి మత ఉగ్రవాదాన్ని అరికట్టడం కోసం హైదరాబాద్లో జంట బాంబు పేలుల తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఆక్టోపస్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రద్దు చేసింది. దీనికి అన్నిటికీ కారణము మజ్లిస్ పార్టీ తీవ్రమైనటువంటి ఒత్తిడి కారణంగా ఈరోజు ప్రభుత్వము ఉగ్రవాదుల మీద గట్టి చర్యలు తీసుకోలేకపోతుంది. కాబట్టి ఈరోజు హైదరాబాద్కు సంబంధించి వాళ్ళు ఇక్కడ సంఘటనలు చేయడం లేదు. ఎందుకు చేయడం లేదు? ఇక్కడ షెల్టర్ తీసుకొని మిగతా ప్రాంతాల్లో, బెంగళూరులో కానీ, ఢిల్లీలో కానీ, బాంబేలో కానీ, భూపాల్లో కానీ, అనేక ఇతర ప్రాంతాల్లో సంఘటనలు చేసేవాళ్ళు. గత రెండు మూడు సార్లు ఇక్కడ వికారుద్దీన్ వ్యక్తి కానీ లేకపోతే మక్కా మసీదు, లుమిని పార్కు, గోకుల్ చాట్ బండార్లో సంఘటనలు చేశారు తప్ప మన దగ్గర యాక్టివిటీ అక్కడ చేసొచ్చి ఇక్కడ సేఫ్ షెల్టర్ తీసుకునేవాళ్ళు, ఇక్కడ ప్లానింగ్ చేసి ఆ బయట ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు. కాబట్టి ఇటీవల కాలంలో హైదరాబాద్లో బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు అనేక మంది హైదరాబాద్లో అక్రమ నివాసం ఉంటున్నారు.
అనేక శిక్షణ పొంది జమ్మూ కాశ్మీర్కి వెళ్ళి పాకిస్తాన్కి వెళ్ళి శిక్షణ పొందినటువంటి వాళ్ళు హైదరాబాద్లో అనేక మంది తీవ్రవాదులు ఉన్నారు. మీకు తెలుసు మషరాబాద్ జమిస్తాన్పూర్లో కూడా ట్రైనింగ్ జరిగినట్టు కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్పేంత వరకు కూడా 3 నెలల క్రితము ఇక్కడ శిక్షణ జరిగింది, ట్రైనింగ్ క్యాంప్ జరిగిందనే విషయము కేంద్ర ప్రభుత్వం చెప్పేంత వరకు కూడా మన పోలీసులకు తెలియదు. ఈ హైదరాబాద్లో కౌంటర్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది తగ్గిపోయింది, దానికి కారణంగా ఈరోజు సేఫ్ జోన్గా మారింది. దాన్ని బేచేసుకునే ఎవరైనా ఈ రకంగా మాట్లాడుంటారేమో అని భావిస్తున్నాను. రైట్, కిషన్ రెడ్డి గారు, బీజేపీ యాక్టివిటీస్ వల్ల ప్రధానంగా ఓల్డ్ సిటీలో కావచ్చు హైదరాబాద్లో బీజేపీ చర్యల వల్ల హిందువులు ముస్లింల మధ్య ఘర్షణ పూరిత వాతావరణం మరింత పెరుగుతుంది, అది అల్టిమేట్గా ఇట్లాంటి బెదిరింపు లేఖలు లేదంటే ఇక విపరీతమైన ప్రయత్నాల వైపు దారితీస్తుంది, కాబట్టి బీజేపీ వల్ల హిందువులకు ప్రధానంగా హైదరాబాద్లో ఉండే హిందువులకు అభద్రత వస్తుందని ఒక భావన కొంత ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్లో వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ఆఫ్ఘనిస్తాన్లో హిందువులు లేరు, ఈరోజు పాకిస్తాన్లో ఉగ్రవాద చర్యలతోటి వందలాది మంది చనిపోతున్నారు, అక్కడ హిందువులు కారణం కాదు, బీజేపీ కారణం కాదు, ఈరోజు వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద దాడి జరిగింది కాదు. కాబట్టి ఉగ్రవాదాలు అనేటువంటి వాళ్ళు ఈరోజు ఒక హైదరాబాద్కో ఒక భారతదేశానికో ఒక పాకిస్తాన్కో పరిమితం కాలేదు, ప్రపంచమంతా ఉన్నారు. హింసనే వాళ్ళ లక్ష్యము, రక్తపాతమే వాళ్ళ లక్ష్యము, ఈ రకమైనటువంటి సంఘటనలు చేస్తున్నారు. దాన్ని భారతీయ జనతా పార్టీ బద్దులు చేయడము, పోలీసులను బద్దులు చేయడము, పోలీస్ కమిషనర్ను బద్దులు చేయడము, డీజీపీని బద్దులు చేయడము సమంజసం కాదనే భావన. ఈరోజు పాకిస్తాన్లో ఎన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి, ఈరోజు ఎన్ని వందల మంది ఒక్కొక్క సంఘటనలో 150 మంది 200 మంది ప్రతిరోజు చనిపోతూ ఉంటే దానికి బీజేపీ బాధ్యులు కాదు కదా, హిందువులు భారతీయ బాధ్యులు కాదు కదా. కాబట్టి ఈ సంఘటనలు అనేటువంటివి, ఇది తీవ్రవాదం అనేటువంటిది ఒక మతం కానీ ఒక పార్టీ కానీ సంబంధం లేదు. తీవ్రవాదులు తీవ్రవాదులే, వాళ్ళు ఇక్కడ అక్కడ అని కాదు, ఎక్కడ సేఫ్ జోన్ ఉంటే అక్కడ ఉంటారు. బీజేపీ వర్సెస్ ముస్లింలు లేకపోతే బీజేపీ వర్సెస్ ముస్లిం ఉగ్రవాదం ఈ రకమైన రూపం కనిపిస్తూ ఉంది, అది తప్పని నేను భావిస్తాను. ఈరోజు ఉగ్రవాదులకు మతమేటువంటి ఉండదు, వాళ్ళు కొంతమంది మతాన్ని అడ్డు పెట్టుకొని ఆశ్రయం పొందడం కోసం ప్రయత్నం చేస్తారు తప్ప ఉగ్రవాదులకు మతం లేదు, ఉగ్రవాదులకు కులం లేదు, ఉగ్రవాదులకు ప్రాంతం లేదు, ఉగ్రవాదులకు దేశం లేదు. ఎక్కడైనా సరే వాళ్ళు ఈ రకమైనటువంటి హింస దుర్మార్గపు చర్యలు చేస్తుంటారనేది మన ముందు అనేక రకాల సాక్ష్యాలు ఉన్నాయి. కానీ కిషన్ రెడ్డి గారు, పరిస్థితులు చూస్తుంటే ఓల్డ్ సిటీ లాంటి సెన్సిటివ్ ఉన్న ప్రాంతాల్లో బీజేపీ వైఖరి వల్ల, బీజేపీ చర్యల వల్ల, బీజేపీ కొన్ని ప్రొవోకేషన్ యాక్టివిటీస్ వల్ల అవతల వైపు వచ్చినప్పుడు కూడా బీజేపీ దాన్ని కొన్ని సందర్భాల్లో ఇంకా మరింత సెన్సిటివ్ సిచ్యువేషన్కి తీసుకువెళ్ళడం వల్ల సిచ్యువేషన్ చాలా బ్యాడ్ అవుతుంది, అల్టిమేట్గా చాలా ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీసే ఆ పరిస్థితి కూడా కనిపిస్తున్నట్లుగా ఇక్కడ వాతావరణం కనిపిస్తూ ఉంది. ఇక్కడ 2 విషయాలు విభజించి ఆలోచించాలి మీరు, ఉగ్రవాదం వేరు, మజ్లిస్ పార్టీ వేరు, మజ్లిస్ దౌర్జన్యాలు వేరు, ఉగ్రవాదం వేరు. మేము మజ్లిస్ పార్టీ దౌర్జన్యాలను అడ్డుకుంటాము, ఉగ్రవాదుల యొక్క అఘాయిత్యాలను అడ్డుకోవడం కోసం ప్రయత్నం చేశాము. పాతపట్నంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు, ముస్లింలు కానీ హిందువులు కానీ, వాళ్లకు రక్షణ కల్పించడం కోసం ప్రయత్నం చేస్తాం తప్ప మేము మా కారణంగా ఉగ్రవాదం పెరిగింది అనేటువంటిది ఆలోచన ఏదైతే ఉన్నదో అది చాలా తప్పు, అది ఎక్కడ కూడా ఇంతవరకు రాలేదు. ఆ రకమైనటువంటి ఆలోచన మాకు ఎప్పుడు ఉండలేదు. మేము చేసినటువంటి ఏ ఒక్క ఉదాహరణ చెప్పండి మా కారణంగా మరి ఉగ్రవాదులు పెరిగారనేటువంటి ఉదాహరణ ఒక్క సంఘటన చెప్పండి. ఓల్డ్ సిటీలో మీకు తెలుసు గోశాల అనేది ఒకటి ఉంది, గోశాలకు సంబంధించిన వివాదం ఎప్పటి నుంచో జరుగుతుంది, వివాదం వచ్చిన ఓల్డ్ సిటీలో ఏ చర్య జరిగినప్పటికీ గోశాల చుట్టుపక్కల ఉన్న పరిస్థితుల నేపథ్యంలో జరగడానికి కూడా మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఈరోజు బెదిరింపు లేఖలో కూడా ఏదైతే లష్కరే తోయిబా పేరుతో సూసైడ్ బాంబ్సెల్తో వచ్చిన లేఖలో కూడా శంషీర్గంజ్లోని గోశాలకు సంబంధించి ప్రస్తావన ఉంది, గోశాలను అక్కడ ఉన్న రహీం బాయ్కి ఇచ్చేయమని చెప్పి విజ్ఞప్తి చేయడం జరిగింది. అంటే ఏమర్థం చేసుకోవాలి, లోకల్గా ఉన్న కొన్ని శక్తులు లష్కరే తోయిబా పేరును ఉపయోగించుకొని బీజేపీ మీద ఒక టార్గెట్ చేసి లేకపోతే బీజేపీని ఈ వ్యవహారంలో దించే ప్రయత్నం జరుగుతున్నట్టుగా అనిపిస్తుందా? అందుకే మేము ఈ విషయం నేను రాజకీయం చేయదలుచుకోలేదు, అందుకే ఈ విషయము ఒక బాధ్యతగా మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ను ఒక ప్రజాప్రతినిధిగా పోలీసులకు తెలియజేయాలి కాబట్టి పోలీసులకు తెలియజేశాము. దీనికి సంబంధించి మేము ఏ రకమైనటువంటి ఇష్యూ చేయదలుచుకోలేదు. కానీ ఈ శంషీర్గంజ్లో ఏదైతే గోశాల ఉందో, గోశాల చుట్టుపక్కల జరుగుతున్న వివాదం ఏదైతే ఉందో, వివాదాన్ని పరిష్కరించుకోగలిగిన పరిస్థితి మన దగ్గర కనిపిస్తూ ఉందా? గోశాల వివాదమే లేదు అసలు, గోశాల వివాదం ఎందుకు అవుతుంది? అది గోశాల అక్కడ సుమారు 15,000 మంది గోవులు ఉన్నాయి. అక్కడ గోశాల వివాదం అని మేము అనుకోవడం లేదు, మీరు కూడా అనుకోవడం లేదు.